नमस्ते, वेलकम टू एसएस न्यूज। नेनु मी वैष्णवी। पोंदूर मंडलम लोलुगु ग्रामंलो रागोल जिम्स हास्पिटल आध्वर्यंलो निर्वहिंचिन मेगा वैद्य शिबिरान्नि आंध्रप्रदेश योजन विभाग प्रधान कार्यदर्शि तमिनेनी चिरंजीवि नागु प्रारंभिंचारु। ई सदर्भंगा आयन मात्लाडुतू ఈ వైద్య శిబిరాన్ని పేద మధ్యతరగతి ప్రజలు వినియోగించుకోవాలని, ఏ వ్యాధికైనా రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేయిస్తామని చిరంజీవి నాగ అన్నారు। ఈ శిబిరంలో ముందుగా పరీక్ష నిర్వహిస్తామని, జబ్బు నిర్ధారణ అయితే ఉచితంగా వైద్యం చేసి పంపిస్తామని పేర్కొన్నారు। అదే విధంగా నాలుగు మండలాల్లో కూడా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని చిరంజీవి నాగ అన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పప్పుల వెంకటరమణ, జెడ్పీటీసీ అభ్యర్థి లోలుగు కాంతారావు మరియు సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు। హార్ట్ కి సంబంధించిన సర్జరీస్ ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఉన్న ప్రాసెస్ సో ఆరోగ్యశ్రీ ఇచ్చేస్తారు। మిగతా మెడిసిన్ ఖర్చు తగ్గంతా కూడా యాజమాన్యం కూడా వాళ్ళు కూడా కన్సెషన్ కన్సిడర్. ఇంత మంచి మెడికల్ క్యాంప్ అన్నది ఇవాళ పొందులో జరుగుతుంది। దీని మీద మీ వరకు కూడా మన మీడియా వరకు కూడా ఒకంత సహకరించాలి। కోటబొమ్మాళి మండలంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ ఆధ్వర్యంలో కోటబొమ్మాళిలో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకప్పుడు రైతు దేశానికి వెన్నెముక అనేవారని, అయితే మారుతున్న ఆ మాటను నిజం చేసేందుకు రైతు బాంధవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రత్యేక వ్యవస్థను రూపకల్పన చేశారని, రైతులు అన్ని రకాలుగా వీటిని వినియోగించుకోవాలని సూచించారు। అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం జిల్లాలో ఒక రైతు భరోసా కేంద్రం, మండల కేంద్రం, జిల్లా కేంద్రాలలో సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు। ఈ సమావేశంలో విత్తనాలు, సాగునీరు, నూతన వ్యవసాయ పద్ధతుల వంటి సమస్యలు పరిష్కారానికి అధికారులకు సూచించారు। ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా రైతు సలహా మండలి సభ్యులు రామరాజు, కోటబొమ్మాళి రైతు భరోసా సలహా మండలి అధ్యక్షులు వి కృష్ణారావు, కోటబొమ్మాళి ఏఎంసీ చైర్మన్ చుక్క గున్నమ్మ, పీఏసీఎస్ చైర్మన్ బాడాన మురళి, వ్యవసాయ అధికారులు జేడీ, ఏడీ హార్టికల్చర్ అధికారులు, బీఏఓలు, ఇతర ప్రభుత్వ అధికారులు, రైతులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లకూరులో శ్రీ వెంకటేశ్వరుని మహిమాన్విత క్షేత్రంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు। వేద పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లకూరులో పచ్చని పంట పొలాల మధ్యన ఉన్న గ్రామంలో ఈ క్షేత్రం కొలువై ఉండటం ఒక ప్రత్యేకత అయితే, మరొక ప్రత్యేకత స్వామివారికి తల వెనుక భాగంలో స్త్రీలకి వలె కుప్పు ఉండడం। ఈ విధమైన రూపం దేశంలో మరెక్కడా లేదు। అదేవిధంగా స్వామివారి హృదయంలో లక్ష్మీదేవి రూపం కనిపిస్తుంది। స్వామివారికి కుడి ఎడమల్లో పద్మావతి, ఆండాళ్ళ అమ్మవారు దర్శనమిస్తారు। ఈ స్వామివారు కోరిన కోరికలను నెరవేరుస్తారని, పూజలే కాదు భక్తులు భూములు ఇతర వస్తువులను కూడా స్వామివారికి కానుకలుగా సమర్పిస్తున్నారు। ఈ ఆలయ ప్రాంగణం రంగురంగుల పూలతో, పచ్చని మొక్కలతో శోభిల్లుతుంటుంది। ఇంతటి విశిష్టతలున్న ఈ ఆలయాన్ని తప్పక సందర్శించవలసిందేనని డిప్యూటీ సీఎం అన్నారు।
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గార మండలం బందర్వాణిపేటలో తెల్లవారుజామున వేటకు వెళ్లిన మత్స్యకారులు గల పడవ బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు మత్స్యకారులు గల్లంతకాగా పుక్కల్ల గణేష్ అనే మత్స్యకారుడు మృతి చెందారు. అలాగే సూర్యనారాయణ స్వామి అనే మత్స్యకారుడి మృతదేహం పాలకి మండలం గుల్లవానిపేట గుప్పడిపేట మధ్యలో సముద్ర తీర ప్రాంతంలో ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఈ మేరకు పాలకి మండలం సబ్ ఇన్స్పెక్టర్ చిన్ననాయుడు మృతదేహాన్ని బందర్వాణిపేటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గల్లంతైన మిగిలిన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతుంది. నమస్కారం అండి, నేను మీ ఎంపీడీఓ సంతబొమ్మాలి. నా పేరు డి విశ్వేశ్వరరావు అండి. అందరికీ మండల ప్రజలందరికీ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎస్ఎస్ న్యూస్ యాజమాన్యానికి, ఎస్ఎస్ న్యూస్ వీక్షకులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రతినిధిని, నేను కోరాడు చంద్రభూషణ్ గుప్తా. నమస్కారం, నా పేరు కొత్తగడ్డ సుమాధ నాయుడు, హెచ్ఎల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఎస్ఎస్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఉద్యోగ యంత్రాంగానికి, హెచ్ఎల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎస్ఎస్ న్యూస్ యాజమాన్యం వారికి, ప్రేక్షకులందరికీ, భారతదేశ పౌరులందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మండల విద్యాశాఖ అధికారి శాంతారావు నర్సన్నపేట. ఎస్ఎస్ న్యూస్ యాజమాన్యానికి, ప్రజలకు, ప్రేక్షకులకు, జిల్లా ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రవల్లికాపయ్య, తహసీల్దార్, నర్సన్నపేట. ఎస్ఎస్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వి సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, నర్సంపేట పోలీస్ స్టేషన్. గల్లంతైన మిగిలిన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతుంది. మత్స్యకారుల సహకారంతో మెరైన్ సిబ్బంది గాలిస్తున్నారు. వేటకు వెళ్లిన ఏడుగులో ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తుందని, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని మెరైన్ సిబ్బంది పోలీసులు పేర్కొన్నారు. మెలియపుట్టి మండల కేంద్రం స్థానిక షటిల్ మైదానంలో జిల్లా ఎస్పీ అమిత్ భద్దర్ సూచన మేరకు స్థానిక పాతపట్నం సీఐ రవిప్రసాద్, మెలియపుట్టి ఎస్ఐ సందీప్ కుమార్లు షటిల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ రవిప్రసాద్ మాట్లాడుతూ, కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తి అత్యంత ముఖ్యమని, ఆటల ద్వారా దానిని పెంపొందించుకోవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా యువత క్రీడలపై ఆసక్తి కలిగి ఉండాలని అన్నారు. ఎస్ఐవి సందీప్ కుమార్ మాట్లాడుతూ, వివిధ మండలాలకు చెందిన విద్యార్థులు, యువత సుమారు 66 టీముల వరకు పాల్గొన్నారని అన్నారు. అయితే కోవిడ్ కు అనుగుణంగా నిబంధనలను పాటిస్తూ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఎప్పుడూ కలిగి ఉండేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏ రవిప్రసాద్, ఎస్ఐవి సందీప్ కుమార్, ప్లేయర్లు తదితరులు పాల్గొన్నారు. వల్లభరావుపేట నగరపాలెంతో పాటు లావేరు మండలం గుమడం పంచాయతీలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేగింది.
గ్రామంలో గత 2 రోజులుగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం రావడం ఒక్కసారిగా కలకలం రేగింది. పంపిణీ చేసిన బియ్యాన్ని తీసుకున్న లబ్దిదారులు వంట చేసుకోవడానికి సిద్దమయ్యారు. బియ్యాన్ని శుభ్రం చేసి వండుకొని తిందామని చూస్తే బియ్యం సాగుతున్నాయి. అనుమానం వచ్చి కొన్ని బియ్యం గింజలను నీటిలో వేయగా తేలుతున్నాయి. మరికొన్నింటిని నిప్పులో వేయగా ప్లాస్టిక్ వాసన వస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేశారంటూ లబ్దిదారులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుమ్మడాం పంచాయతీ వాడిపేట గ్రామం మధ్య ఇదిగండి, మన ఇప్పుడు నాణ్యమైన బియ్యం అన్నారు కదండి, నాణ్యమైన బియ్యంలో ఏరుతూ ఇగండి ప్లాస్టిక్ బియ్యం వస్తాయి. ఈ ప్లాస్టిక్ ఇప్పటికే అనేక రకాలుగా అనారోగ్యం పాలయ్యి ఉన్నాం మేము. ఈ రైస్ తింటే బియ్యం కడిగేటప్పుడు ఇది అంటే మీదకు తేలిపోయి జారుతానండి. అటువంటి ఈ బియ్యం తిని అన్నం తింటే మా పరిస్థితి ఏటవుద్ది. ఇంకా వ్యాధిగ్రస్తులం అయిపోతే మాకు దారేటి దిక్కేటి, మా పరిస్థితి ఏటి? కొద్దిగా ఆలోచించి నాణ్యమైన బియ్యం అంటే నాణ్యమైన బియ్యమే కొద్దిగా సప్లై చేసి మా అందరికీ మా ఆరోగ్యాలు కాపాడి మమ్మ కొద్దిగా మా అందరు దయించితే మీకు అందరికీ 10,000 నమస్కారాలు మేము చేస్తాము. కొద్దిగా ఆలోచించండి, ఇటువంటి బియ్యం తిని ఇంకా అనారోగ్యం పాలైపోతే మాకు దిక్కేవలేరు. ఇప్పటికే భరించలేని బాధలతో ఉన్నాము. ఇంకా ఈ బియ్యం అన్నం తినేసిన తర్వాత కూడా ఇంకా లేనిపోయిన వ్యాధులు వస్తే ఇంకా మేము తట్టుకునే స్థితిలో లేము కాబట్టి కొద్దిగా ఆలోచించండి. ఇంకొకటి, ఈ సన్నబియ్యం అంటారు, సన్నబియ్యం నా ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరు ఈ రైస్ తినరండి. ఎస్ఎస్టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పొన్నాడు కూరుమనాయుడు, ప్రాజెక్ట్ డైరెక్టర్, హౌసింగ్ డిపార్ట్మెంట్, శ్రీకాకుళం జిల్లా. ఎస్ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలియజేసిన వారు రంగనాథ్. ఎస్ఎస్ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు మరియు మా రైతు సోదరులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రైతులందరూ ఈ సంవత్సరం వర్షాలు కురిసి బాగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు సునీత, వ్యవసాయ అధికారిని నర్సులపేట. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతిరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సులపేట. ఎస్ఎస్ న్యూస్ యాజమాన్యానికి మరియు ఎస్ఎస్ న్యూస్ ను అమితంగా ఇష్టంగా ఆదరించినటువంటి ప్రేక్షక అభిమానులందరూ కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చక్కగా జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ కృష్ణారావు, సూపరింటెండెంట్, ఏరియా హాస్పిటల్ నరసన్నపేట. ఎస్ఎస్ న్యూస్ యాజమాన్యానికి మరియు ఎస్ఎస్ న్యూస్ వ్యూవర్స్కి అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఆగస్టు 15 సందర్భంగా అప్పట్లో కనిపించే శత్రువుతో యుద్ధం చేసి మన స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం సాధించారు. ఇప్పుడు కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. అందరూ కూడా ఆ కనిపించిన శత్రువు పైన విజయం సాధించి మాస్కులు ధరించి ఈ ఆగస్టు వేడుకలు అంతా హ్యాపీగా చేసుకోవాలని, అందరికీ కూడా ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా స్టేషన్ సిబ్బందికి అలాగే మిలియాపూడి మండల ప్రజలందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ వ్యవసాయ అధికారి, మిలియాపూడి మండలం. మిలియాపూడి మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సంవత్సరం అంతా కూడా ప్రతి రైతు సోదరులందరికీ అనుకూలమైన పంటలు పండే విధంగా దేవుడు కరుణించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మా వ్యవసాయ శాఖ సహాయ సహాయకులకి, అలాగే ఉద్యాన శాఖ సహాయ సహాయకులకి ఈ సందర్భంగా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏమంటారు సన్నబియ్యం, నా ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరు ఈ రైస్ తినరండి? పెద్దోళ్ళు ఎవరు ఈ రైస్ తినరు? ఈ మధ్యతరగతి బీద కుటుంబాలకి ఈ సన్నబియ్యం ఈ కోటా రైస్ ఇస్తున్నారు. ఈ కోటా రైస్ తిన్నోళ్ళ ఇది ఏమైనా అనారోగ్యం పాలైపోతే, ఈ బీదోళ్ళు అనారోగ్యం పాలైపోతారండి. పెద్దోళ్ళు పర్వాలేదు, పెద్దోళ్ళు ఈ రైస్ కి చూడక్కర్లేదు, ఈ తినరు. కొద్దిగా ఆలోచించి మా ఆయన దయించి మంచి రైస్ పంపిస్తే సప్లై చేసి మా ఆరోగ్యాలు కొంత కాపాడుతారని మరీ మరీ ప్రార్థిస్తున్నామండి. ప్రముఖ సామాజికవేత్త
మీడియా ఐక్యవేదిక అధ్యక్షులు స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసప జోగినాయుడు జన్మదిన వేడుకలు శ్రీకాకుళం నగరంలో ఘనంగా జరిగాయి. తొలుత స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మొక్కలను నాటారు. ఆర్ట్స్ కళాశాలలోని వాకింగ్ ట్రాక్ అనుసంధానంగా ఈ మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టడంతో భవిష్యత్తులో ఇది మంచి ఫలితాలు ఇస్తుందని అక్కడి వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ సభ్యులు రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ శ్రీకాకుళం శాఖ చైర్మన్ జగన్మోహన్ రావు, ప్రెస్ క్లబ్ అధ్యకులు కొంకేన వేణుగోపాల్, మీడియా జేఏసీ అధ్యకులు శాసప జోగినాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన పలువురిని ప్రత్యేకంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ జగన్మోహన్ రావు ప్రశంసా పత్రాలను మెడల్స్ ను అందజేసి అభినందించారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తం నిల్వలు నిండుకున్న నేపథ్యంలో ఇలా జన్మదినాలను పురస్కరించుకుని రక్తదానాలు చేయడం శుభ పరిణామమని ఆయన అన్నారు. ఈ తరహా సంస్కృతిని అందరూ అలవాటు చేసుకుంటే జన్మదిన వేడుకలకు కూడా సార్థకత కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాడీ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రభాస్ శ్రీను, ఎండియు ఆపరేటివ్ యూనియన్ అధ్యకులు రౌతు సూర్యనారాయణ, ఇండియన్ కాలింగ్ ఆర్మీ సంస్థ సభ్యులు రమణ, జర్నలిస్టు ప్రతినిధులు గంజి ఎజ్రా, పెదర మణికంఠ, టెంక శ్రీను, ఫక్కి వేణు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ కోర్స్ వాళ్ళు ఐసీఎంఆర్ స్టడీ చేస్తుంది. ఈ నేపథ్యంలో రక్త నిల్వలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొరత ఉన్న దృష్ట్యా మనం శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ఇవాళ రాష్ట్రంలోనే ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా నెంబర్ వన్ ప్లేస్లో నిలుస్తూ వస్తుంది. అట్లాంటి ఈ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చేపట్టినటువంటి ఈ రక్తదాన శిబిర కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరపాలని ఈ కరోనా లాంటి టైంలో ఎన్నో వేల ప్రాణాలను కాపాడుతున్నాం. ఇట్లాంటి తరుణంలో జన్మదినాలు కూడా జరుపుకునే ప్రతి వ్యక్తికి దాతలు చెప్తున్నాను, ప్రతి వాళ్ళకి మేము మనం చేస్తున్నాం, చేతే నమస్కరిస్తున్నాము. మీ పుట్టినరోజు వేడుకలు సంబరాలు కుటుంబ సభ్యులతోనే కాకుండా రెడ్ క్రాస్ లాంటి సంస్థలు రక్తదాన శిబిరాలకు వచ్చి ఇక్కడ చేసుకోవడం వల్ల ఆ జన్మకు సాధకం ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఉండాలని, ఈ పుట్టినరోజు వేడుకలు ఈ విధంగా మళ్ళీ పునరావృతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం కలిగినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ వారికి, అదేవిధంగా మా మిత్రులు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. రేగిడి మండలం లచ్చన్న వలస గ్రామానికి చెందిన జామి సాయిరాం, జామి సూరయ్య, లక్ష్మణ్ రావులకు తీవ్ర గాయాలు అయ్యాయని రేగిడి 108 ఈఎంటీ మీసాల ఈశ్వరరావు, పైలట్ ఉత్తరవెల్లి అనిల్ కుమార్లు తెలిపారు. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఈ ముగ్గురు వారి ఆటోలో బోరాడ గ్రామంలో గ్యాస్ తెచ్చుకోవడానికి వెళ్లారని, తిరుగు ప్రయాణంలో బోరాడ మలుపు వద్ద వారి ఆటో అదుపు తప్పి బోల్తా పడిందని, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయని వారు తెలిపారు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా రేగిడి 108 అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాజాం ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతానికి వీరి పరిస్థితి నిలకడగా ఉందని రేగిడి 108 సిబ్బంది పేర్కొన్నారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో రహదారి మధ్యలో ఏపుగా పెరిగే మొక్కలను ఎన్ఆర్జీఎస్ కార్యక్రమంలో భాగంగా తొలగించారు. రహదారి మధ్యలో ఉన్న డివైడర్లో మొక్కలు విపరీతంగా పెరగడం వల్ల విషసర్పాలు తరచుగా తిరుగుతూ ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి. గృహవాసాలకు దగ్గరగా ఉండడం వల్ల కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతసారి ఈ మొక్కల మధ్యలో 10 అడుగుల కొండ చిలువ సంచరించడం వల్ల ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు జరిగే ఈ కార్యక్రమంలో మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది.
అన్నా 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 ఇటు వచ్చి 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 అన్నా అన్నా వచ్చి అన్నా ఇటు కెమెరా నా ముందు కెమెరా దొరకన్నాడంగే అన్నా లేదన్నా వస్తాయి ఏ ధ్యానించి కదా ఏ తాసన్ శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం అడలి వ్యూ పాయింట్ వద్ద 4 ఏనుగుల గుంపు తిష్టవేసింది. ఏనుగుల గుంపు సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని వాపోయారు. ఏనుగుల గుంపు వద్దకు అటవీ శాఖ సిబ్బంది చేరుకుని అడవిలోనికి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.